సినిమా ఎలా ఉందో చెప్పలేనన్నా. ఆయన అంటే ఏంటన్నా, సినిమా అసలు నిజంగా ఒక ఫీల్ 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 గుడ్ మూవీ, చాలా అంటే చాలా బాగుంది, ఎంజాయ్ చేసిన. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, అన్న అసలు నాని అన్న యాక్టింగ్ కానీ, ప్రియదర్శన్ యాక్టింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అ గుడ్. అలాగే ఇంకా మా సిచ్యువేషన్ గురించి చెప్పాలి, తను బ్లాక్ నాది బ్లాక్ అనమాట. ఐటమ్ సాంగ్ అయితే మామూలుగా లేదు, నాకు బాగా నచ్చింది. సినిమా మొత్తం క్లాస్ మాస్ ఇట్లా అనుకుంటే వెళ్ళిపోతున్న కొద్దిగా ఇంకేమన్నా తిక్కుంటే బాగుండు, ఒక కొద్దిగా రొమాంటిక్ ఏమైనా ఉంటే బాగుండు అనిపించింది. కానీ శృతిహాసన వచ్చినాక ఆ కోరిక కూడా నెలవేరింది అనమాట. సినిమా గురించి ఒకటే బ్రదర్, చాలా 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 నీట్ గా ఉంది సినిమా. అలాగే లేడీస్ అంటే నాన్నగారు సినిమా అంటే ఎక్కువగా లేడీస్ వస్తారు, ప్రతి ఒక్కరు క్లియర్ చెప్తున్నా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అండి, తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాలంటే లవర్స్ చూడొచ్చు. మెయిన్ ఏంటంటే పెళ్ళైన వాళ్ళు, కొత్తగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడాలంటే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో విడాకులు అనేది కామన్ అయిపోయింది ఈ అమ్మాయికి తెలుసు అలాంటి విషయాలు. కానీ బాగుంది సినిమా మాత్రం, చాలా నీట్ గా ఉంది. డైరెక్షన్ కొత్తగా ఉంది అంటే జెర్సీకి దీనికి సంబంధమే లేదన్న, అసలు ఎలాంటి సంబంధం లేదు, దాని లెక్క దాని దీని లెక్క దీనిదే. అలాగే శృతిహాసన్ క్యారెక్టర్ వైజ్ గా నిజంగా ఒక్క సాంగ్ అయితే ఊపేసింది. నాన్నగారి యాక్టింగ్ చాలా బాగుంది, అంటే ఒక డైరెక్టర్ ఏదైతే కోరుకుంటో అంతకు మించి ఇచ్చిండు నాని అన్న. డైరెక్షన్ కూడా చాలా కొత్తగా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అమేజింగ్, నిజంగా అసలు చెప్పదలుచుకోవాల్సిన అవసరం లేదు. ఆ లొకేషన్ కూడా చాలా బాగున్నాయి, ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారన్న. చిన్న పాప గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నిజంగా నాని అన్న ఒక 90% హీరో హీరోయిన్ అంతా కలిసి ఒక 90% సినిమా తీసుకొస్తే, ఆ చిన్న పాప ఒక 10% నీట్ గా తీసుకొచ్చు. అసలు హైలైట్ చిన్న పాప అయితే సినిమాలో ఇంకో లెవెల్ అనుకోవచ్చు. సూపర్ అన్న, థ్యాంక్ యూ.